చాలామందికి ఉన్న అపోహ చెప్తున్నాను నేను. రామోజీరావు గారి కేసు నాకు సంబంధించింది కాదు, నేను కంప్లైంట్ ఇచ్చాను. రోడ్డు మీద ఒక గుర్తు తెలియని లారీ గుద్దేసి ఒక మనిషి పడిపోయి ఉన్నాడు అక్కడ. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాను నేను, అయ్యా ఏపీఎన్ 4082 నెంబర్ కలిగినటువంటి కారులో ఎడుతూ ఎవరన్నా తెలియదు కానీ గుద్దేసి పడిపోయి ఉన్నాడండి ఇక్కడ ఎవరోనో అని కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చారు, ఈ మనిషి బతికాడో చచ్చాడో ఏదో జరిగింది, ఆ కారు నెంబర్ను పట్టుకున్నారు, ఈ కారు రామోజీరావు గారిది అన్నారు, తీసుకెళ్ళి కేసు పెట్టారు. కేసు పెట్టిందే అయిపోయింది, అంతవరకే నా బాధ్యత. ఆయన నన్ను తిట్టాడు కాబట్టి ఆ రోజున ఈ కేసు కంప్లైంట్ ఇచ్చిన రోజున ఆయన టీవీ మీదకి వచ్చి ఈ అరుణ్ కుమార్ అనేవాడు అన్న అబద్ధాలు చెప్తున్నాడు, రాజశేఖర రెడ్డి పురమాయించాడు ఇది, మేము ఎవరు డబ్బు తీసుకోలేదు అని ఆయన చెప్పాడు కాబట్టి అది వివాదమైంది. నా పేరెత్తి ఆయన మాట్లాడాడు, అంత పెద్ద 15,000 కోట్ల ఆశయం వచ్చి ఒక అరుణ్ కుమార్ అనే కోన్ కిస్కాగాడి గురించి, అది కూడా వాళ్ళే అన్నారు ఆఫ్టర్ ఆల్ ఎంపీ గాడి గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు అది ఒక ఇష్యూ అయింది. ఈవేళ ఆయన కేసు 31 డిసెంబర్ 2018 అంటే సంవత్సరం క్రితం ఆఖరి వర్కింగ్ డే ఆఫ్ ఉమ్మడి హైకోర్టు కేసు ఆయన కొట్టేశారు. అక్కడి నుంచి ఆంధ్రాకు వచ్చేస్తున్నటువంటి ఒక జడ్జి గారు వెళుతూ వెళుతూ ఆ కేసు కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ విషయం నాకు సంవత్సరం తర్వాత తెలిసింది. తెలిసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి తెలంగాణ చీఫ్ మినిస్టర్కి లెటర్స్ రాశాను, బాబు ఈ కేసు ఇలా మిమ్మల్ని వినకుండా కొట్టేయటం తప్పు, అందులో ఆంధ్రప్రదేశ్కి అసలు నోటీసే లేదు, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి ఐజీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఎవరూ లేరు, మీరు లేకుండా అలా కొట్టేస్తారండి, మీరు వెళ్ళాలని చెప్పి లెటర్ రాశాను. ఆ లెటర్ మీద ఇప్పటివరకు ఏమి స్పందన లేదు, వెళ్తారా వెళ్ళరా వాళ్ళకి వదిలేస్తాం, ఎందుకంటే ఇవన్నీ పెద్దవాళ్ళ రాజకీయాలు, నేను అంత పెద్దవాడిని కాదు. పెద్దవాళ్ళ రాజకీయాల్లో రకరకాలు జరుగుతుంటాయి, అగ్రిమెంట్లు జరుగుతుంటాయి, నేను నిన్ను ఏదో వదిలేస్తాను నువ్వు నన్ను ఏదో వదిలేస్తావు, ఇలా ఏవి జరుగుతాయో నాకు తెలీదు. మనం లెటర్ రాయడం నా బాధ్యత కాబట్టి ఒక లెటర్ రాశాను. ఆ లెటర్కి ఏ రిప్లై రాకపోతే నేనే పట్టుకెళ్ళి కంప్లైంట్, అంటే ఆ రోజున ఈ యాక్సిడెంట్ జరిగిన టైంకి నేనే చూసి కంప్లైంట్ ఇచ్చానండి. ఇస్తే ఈవేళ ఏమో ఎవరికి తెలియకుండా వాళ్ళు కేసు కొట్టించేసుకున్నారు, అందుచేత నేను ఫైల్ చేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు ఇద్దరు కూడా వచ్చి ఈ కేసులో వాళ్ళు చెప్పవలసింది చెప్పి అప్పుడు ఈ కేసు కొట్టేయాలి తప్ప ఒకవేళ కొట్టేయడానికి మెరిట్స్ ఉంటాయి, లేకుండా కొట్టడానికి లేదు అని ఒక పిటిషన్ వేశాను. ఇది దీంట్లో జరిగింది.